సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారీ వర్షాలకు విజయవాడ కాకి గాజీపేట మధ్య రైల్వే మార్గం తెగిపోయింది, ఆగిపోయింది. మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా నీళ్ళు వచ్చేసి రైలు కట్టను కొట్టేసింది. రైలు కట్టను కొట్టేయడంతో మొత్తం రైల్వే ట్రాక్ అంతా ఇప్పుడు ఒక ఊయల్లా మారిపోయింది. మీకు ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి. ఇక్కడ చూడండి, రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. వరద వచ్చేసి పొంగేసరికి రైల్వే ట్రాక్ అంతా ఊడిపోయింది. చూడండి, ఇది అయోధ్య అనే విలేజ్, ఇది మహబూబాబాద్ టౌన్కి పక్కనే ఉంటుంది అయోధ్య విలేజ్. అయోధ్య విలేజ్లో ఒక చెరువు ఉంది, ఆ చెరువు తెగిపోవడంతో ఒక్కసారిగా మహబూబాబాద్ కాజీపేట మధ్య, కాజీపేట విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతానికి ట్రాక్ పునరుద్ధరిస్తే తప్ప చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఒకసారి చూడండి ట్రాక్ ఎలా ఉందో. ట్రాక్ పునరుద్ధరిస్తే తప్ప ఇక్కడ సిచ్యువేషన్ మనకు అర్థం కాని పరిస్థితి. ట్రాక్ని ఒకసారి ఆ విజువల్ని ఫుల్గా చూసే ప్రయత్నం చేయండి. ఇది మహబూబాబాద్ దగ్గర అయోధ్య విలేజ్లో ఉన్న వరద పరిస్థితి. అక్కడ రైల్వే ట్రాక్ తెగిపోవడంతో సిచ్యువేషన్ కంట్రోల్ తప్పింది. అక్కడ సీన్ మీరు విజువల్స్లో క్లియర్గా చూస్తున్నారు. అక్కడ వరద ఇదంతా ట్రాక్ చూడండి, కొట్టుకుపోయింది కంప్లీట్గా. ఈ ట్రాక్ని చూడండి ఒకసారి, పూర్తిగా కొట్టుకుపోయింది. మళ్ళీ నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. ఇది మహబూబాబాద్ దగ్గర వరద పరిస్థితి. మహబూబాబాద్ అయోధ్య గ్రామంలో కట్టదైపోయింది విజయవాడ కాజీపేట మధ్య. ఇప్పుడు ప్రస్తుతానికి రైల్వే మార్గాలు ఆగిపోయాయి. ఇది ఇంటికెన్న సముద్రం మధ్య, ఇంటికన్నే కే సముద్రం మధ్య ఉంది రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ఇప్పుడు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ దిగువ రైలు మార్గాల్లో కంకర పూర్తిగా కొట్టుకుపోయింది. మహబూబాబాద్ శివార్లో రైలు పట్టాలు, మహబూబాబాద్లో కూడా, ఇటు మహబూబాబాద్ ఏరియాలో కూడా బీభత్సంగా ఉంది వర్షం. ఆ వర్షాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇక్కడ చూడండి, సీన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. మహబూబాబాద్లో ప్రస్తుతానికి మచిలీపట్నం సింహపూరి రైళ్లంతా, మచిలీపట్నం సింహపూరి ఎక్స్ప్రెస్లు ప్రస్తుతం మహబూబాబాద్ టాప్ రైల్వే స్టేషన్లో నిలిపేశారు. అక్కడ రైలు మార్గాలు చాలా ఇబ్బందికరంగా ఉంది. రైలు కదలి రైళ్లు ట్రాక్ పునరుద్ధరిస్తే తప్ప రైలు మార్గం కొనసాగే అవకాశం లేదు. మహబూబాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్ కూడా నిలిచిపోయింది. విజయవాడ కాజీపేట మార్గంలో ట్రాక్ మీద వరద రావడంతో ఇప్పటి వరకు 24 రైళ్లను నిలిపేశారు. సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్ప్రెస్, గంగా కావేరి, చార్మినార్, యశ్వంత్పుర ఎక్స్ప్రెస్ పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం విజయవాడకి హైదరాబాద్కి కూడా ఇది రైలు మార్గం బంద్ అయిందని చెప్పాలి. ఇటు విజయవాడ రోడ్డు మార్గంలో నీళ్ళు వచ్చేసి బస్సులు ఆపేశారు. విజయవాడ రోడ్డు మార్గంలో కూడా వాహనాల రాకపోకలాగిపోయి. ఇది మహబూబాబాద్లోని కే సముద్రం ఇంటికన్నే మధ్య ఉన్న రైల్వే ట్రాక్ పరిస్థితి. అక్కడ పెద్ద ప్రమాదం తప్పింది. వరద ఉధృతికి ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. ట్రాక్ కింద ఉన్న కంకర అంతా కొట్టుకుపోయింది. ఇది సిచ్యువేషన్. ఇది ఒకసారి ఆ విజువల్ని చూస్తే భయం వేస్తుంది. ఒకవేళ ముందు ట్రాక్ను గమనించకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి 24 రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. కే సముద్రం దగ్గర ఈ మొత్తం ఈ ఇష్యూ జరిగింది. కే సముద్రం దగ్గర ట్రాక్ కొట్టుకుపోవడంతో ప్రస్తుతానికి దాదాపు 24 రైళ్లని రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రైల్వే శాఖ కూడా ఇక్కడ సహాయక చర్యలు చేపట్టింది. అయోధ్య అనే విలేజ్ చెరువు కట్టడం తెగిపోవడంతో ఆ వరద ఉధృతి ఒక్కసారిగా వచ్చి ట్రాక్ కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం, రెయిన్స్ అప్డేట్స్ కోసం, వరద అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.